ఎలా జిట్టుకోడి పులుసు చేయబోతున్నాను. జిట్టుకోడి అంటే కొందరు గుడ్లకోడి కూడా అంటారు. ఇది ఏంటంటే మనం మామూలుగా గుడ్లు కొనుకొచ్చుకుంటాం కదా, అది గుడ్లు కొద్దిగా కొద్ది టైం అయిన తర్వాత అదేంటంటే చికెన్ సెంటర్ వాళ్ళకి అమ్మేస్తారు. దాని జుట్టు ఇట్లా పైన ఉంటే కొంచెం భంగిపోయి ఉంటుంది, గోర్లు పెద్దగా ఉంటాయి, దాని జుట్టు కూడా అంటారు. అలా గుడ్లు కూడా మెలుతాయి, మీకు చూపిస్తాను. తోలు గుడ్లు అవి కూడా వాటర్లో ఉడకబెట్టుకొని తింటే బాగుంటుంది, కానీ దానికి పొట్టు రాదన్నమాట. తోలు గుడ్డ అంటారు, బాగుంటుంది. సరిపడా నూనె పోసుకోవాలి, 100 నుండి 150 గ్రాముల వరకు పోసుకోవచ్చు. ముందుగా మసాలాలు వేసుకోవాలి, అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, పుదీనాకు వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు ఎర్రగైనాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రపరచుకున్న జుట్టు కొడి వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు నూనెలో మంచిగా గోలినాక సరిపడా కారం వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. సన్నని వంట మీద ఒక 2 నిమిషాలు ఉప్పు కారం పట్టేటట్టు ఉంచుకోవాలి. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 6 విజిల్లు, 6 అంటే నేను అనుకుంటున్నాను 6 విజిల్లు ఉడికేంత వరకు 6 కానీ 7 కానీ మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం కుడుకబడేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఒక బౌల్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ గుడ్లన్నీ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపడ ఉప్పు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోవాలి, అట్లనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని నిప్పుకల పైన ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా కోడిగుడ్లను ఇట్లా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. బా మస్తు గమ్మం ఉంది, చూసింది కదా ఎట్లా వేసినో. చుట్టు కోడి కూర తిని చూస్తా. బా నాటుకోడి తిన్నట్టు ఉంది, మీరు కూడా ఇట్లా వండుకొని తినండి.